క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి. నిరంతర సాధన చేస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో రాణించవచ్చని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ నేతి రఘుపతి అన్నారు. నెహ్రూ యువ కేంద్రం, యువసేన, యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీలలో గెలుపొందిన వారికి బుధవారం ఎన్జీ కళాశాలలో జరిగిన ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. స్పోర్ట్స్లో దాదాపుగా వాలీబాల్ 12 టీంలు, కబడ్డీలో 5 టీంలు పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా మంచి ఆటలు ప్రదర్శించి ఈరోజు విజేతలుగా రావడం జరిగింది. మరి యూత్ ముఖ్యంగా ఆటల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. బాగా ఈ స్పోర్ట్స్లో పాల్గొంటే వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, అదేవిధంగా మెంటల్గా కూడా మంచిగా షార్ప్ అవుతారు. కాబట్టి మరి ఇట్లాంటి ఆటలు ఆడి మన జిల్లాకు కానీ దేశానికి మంచి పేరు తేవాలి. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి నెహ్రూ యువకేంద్ర వారికి, అదేవిధంగా మరి సైదులు గారికి, వారందరూ కూడా మా నైస్ట పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తామన్నారు. మాకు యువసేవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జిల్లా స్థాయి క్రీడోత్సవాలకి సహకారాన్ని అందించినటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాటి బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ, నెహ్రూ యువ కేంద్రం తప్పకుండా దేశంలో ఉన్నటువంటి యువతను సన్మార్గంలో నడిపించడానికి యువత ప్రతిదోవ పట్టకుండా వారిని దేశ సేవకు, దేశ నిర్మాణానికి ఉపయోగపడేటట్లు ఆరోగ్య భారతం నిర్మించడానికి క్రీడలని విద్యాపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి రుగ్మత విషయాల పట్ల అవేర్నెస్ కలిగిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పేద ప్రజలకు, అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలకు చేరేటట్లు యువజన సంఘాలు స్థాపించి వాటి ద్వారా కార్యక్రమాలు చేపట్టడానికి నెహ్రూ యువ కేంద్రం అనేది పనిచేస్తుందని తెలియజేస్తూ, ఈనాటి బహుమతుల ప్రధాన ఉత్సవానికి వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నెహ్రూ యువ కేంద్ర పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో సందీప్ కుమార్, సైదులు, జిల్లా దశరథ, గంజి నాగరాజు, లింగయ్య, శ్రవణ్ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.